హ్యావ్ ఇయర్స్ ఇండియాస్ లార్జెస్ డిజిటల్ మీడియా నెట్వర్క్స్ మన టీవీకి స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారు హ్యాపీనెస్ అండ్ మైండ్ ఫుల్నెస్ కోచ్ డాక్టర్ అనూహ్య నమస్తే అనూహ్య నమస్తే అండి అనూహ్య ఇప్పుడు నీకు నాకు మన లాంటోళ్ళకు సంబంధించిన టాపిక్ అనమాట అంటే ఆడవాళ్ళు ఎలా అంటే ఇంటిని అలాగే ఆఫీస్ వర్క్ని రెండింటినీ మేనేజ్ చేయడం చాలా కష్టం ఇంకా కష్టమైందంటే పిల్లలతో ఇవన్నీ ఉండి పిల్లలతో ఒక లాంటి యుద్ధమే అనుకోవాలి ఇక స్కూల్స్ కి పంపించేటప్పుడు అంతా హడావిడి హడావిడి హడావిడిగానే ఉంటుంది కాళ్ళ కింద చక్రాలు పెట్టుకున్నట్టే వీల్స్ మీదే వెళ్ళిపోతూ ఉంటాం సో ఈ టైంలో స్ట్రెస్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది సో రెండింటిని మేనేజ్ చేయలేక బ్యాలెన్స్ చేయలేక స్ట్రెస్ ఎక్కువ అయిపోయినప్పుడు హెల్త్ ఇష్యూస్ కూడా అవును సో ఆ హెల్త్ ఇష్యూస్ వరకు వెళ్లకుండా రెండిటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి ఎలా మేనేజ్ చేయాలి యాజ్ ఎ వర్కింగ్ ఉమెన్ అంటే ఫస్ట్ నెగ్లెక్షన్ వస్తుంది నో సెల్ఫ్ కేర్ వాళ్ళ మీద వాళ్ళకి సెల్ఫ్ కేర్ ఉండదు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ల్యాక్ ఆఫ్ స్లీప్ వాళ్ళకి నిద్ర అనేది సరిగ్గా ఉండదు అసలు దానివల్ల ఏంటంటే ఫుల్ డే మనకి మనిషికి ఒక ఎనిమిది గంటలు నిద్ర అనేది చాలా అవసరం ఎప్పుడైతే సరైన నిద్ర అనేది రాదో కనీసం మినిమం ఒక సెవెన్ అవర్స్ అయినా రాదు ఆ ఎఫెక్ట్ అంతా మరుసటి రోజు ఫుల్ డే అంతా కూడా చాలా ఇరిటేటింగ్గా కోపం వెళ్ళి పిల్లల మీద పడ్డం ఇంట్లోని హస్బెండ్ మీద పడ్డం లేకపోతే మెయిడ్స్ మీద పడ్డం ఇలా అవుతూ ఉంటుంది సో అందువల్ల ఏం చేయాలి అంటే ఫస్ట్ మైండ్ఫుల్నెస్ అనేది ప్రాక్టీస్ చేయటం వల్ల వాళ్ళకి హెల్ప్ అవుతుంది అయితే ఎలా ప్రాక్టీస్ చేస్తారు అంటే ఫస్ట్ వాళ్ళ డేని ఇది వరకు కూడా మనం చెప్పుకున్నట్టు డేని ఒక ఫైవ్ మినిట్స్ అయినా వాళ్ళు సైలెన్స్తో స్టార్ట్ చేయడం సైలెన్స్ గా సైలెన్స్ లేచిన వెంటనే మనం ముందు కూడా ఒక చిన్న బ్రీతింగ్ అది అలా చెప్పుకున్నాం కదా పెద్ద ఎక్కువ ఏం చేయలేరు అంటే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మౌనం పాటించండి సైలెంట్ గా కూర్చోండి లేచిన వెంటనే లేచిన వెంటనే ఏమవుతుంది ఇక్కడ అంటే మనం లేచిన వెంటనే ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ ఒక్కటే కాదు కదా ఒక తల్లిగా ఒకరికి భార్యగా కోడలుగా కూతుర్లు అమ్మగా రోల్స్ ఉంటాయి మనం ప్లే చేసినవి సో లేచిన వెంటనే ఏంటంటే ఒక యూనిఫామ్స్ లాగా అనమాట కరెక్ట్ గా చెప్పుకోవాలంటే లేచామా లేచిన వెంటనే ఫస్ట్ యూనిఫామ్ మమ్మల్ని తగిలించుకుంటాం ఫ్రాంక్ గా చెప్పాలంటే పిల్లలు స్కూల్ కి వెళ్తున్నారు అంటే ఫస్ట్ అది తగిలించేసుకొని వెళ్ళి వాళ్ళకి కుక్ చేయడమో లేదా వాళ్ళకి అవసరమైన వస్తువులు సర్ది పెట్టడమో ఇలా చేస్తూ ఉంటాం కానీ లేచిన వెంటనే ఐదు నిమిషాలు మీకోసం మీరు కేటాయించుకొని చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుంది కోసం మీరు కేటాయించుకున్నారు అన్నట్టు ఆ ఐదు నిమిషాల్లో ఆ సైలెన్స్ అనేది మెయింటైన్ చేసిన తర్వాత ఒక ఇంటెన్షన్ అనేది పెట్టుకోండి ఆ రోజులో మీరు ఎలా ఉందామనుకుంటున్నారు మీకున్న ఏంటి అవి కూడా ఏంటి రాసుకుంటారు అవి రాసుకున్న తర్వాత మీ టాప్ త్రీ మొత్తం అన్ని పనులు నెత్త మీద వేసేసుకుంటే చేయలేము కదా కరెక్ట్ హాఫ్ ది ప్రాబ్లం అక్కడే వస్తుంది వర్కింగ్ ఉమెన్ అయినప్పటికీ అన్ని మనమే చేసేయాలి అనుకుంటాం ఆ టాప్ త్రీ ఏంటి అనేది ప్రయారిటైజ్ చేసుకొని నోట్ చేసుకోండి ఆ పనులు ఏవైతే మీవి రాసుకుంటారో కొన్ని రోజువారీ పనులు ఉంటాయి తప్పనిసరిగా చేయాల్సినవి నాన్ నెగోషియబుల్ టాస్క్స్ అంటాం ఇప్పుడు పిల్లలకి స్కూల్కి పంపించటం అని రెగ్యులర్గా పలానా మీల్ ఇది ఉంటుంది కదా ఏదో ఒక ఐటెం రెగ్యులర్గా కంపల్సరీ చేయాల్సింది అది అని అలా నాన్ నెగోషియబుల్ టాస్క్స్ ఏమి ఉన్నాయి అనేది ఒక లిస్ట్ తర్వాత ఆ రోజు మట్టుగా మీరు మూడు అతి ముఖ్యమైన పనులు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని తర్వాత ఆఫీస్ ఆఫీసు ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోవటం రాదు మనకి ఎందుకంటే మనం అక్కడ వెళ్తే ఇక్కడ ఇంట్లో కోసం ఆలోచిస్తాం ఇంట్లో ఉంటే ఆఫీస్ పని కోసం ఆలోచిస్తాం మైండ్ ఫుల్ గా ఉండడం అనమాట అంటే ఫోకస్ మీరు ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలి ఎయిట్ అవర్స్ ఒక రూల్ ఉంటుంది ఎయిట్ అవర్స్ ఆఫ్ వర్క్ ఆనెస్ట్ వర్క్ వేరే ఇంకేం థాట్స్ అవి లేకుండా ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ ప్లస్ ఎయిట్ అవర్స్ ఆఫ్ ఏదైనా మీ సెల్ఫ్ అంటే మీకు మీరు అందులోనే టైం ఇచ్చుకోవాలి మీ ఫ్యామిలీకి అందులోనే టైం ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్ కి అందులోనే టైం ఇచ్చుకోవాలి మీకేమైనా పనులు ఉంటా కూడాను అలా మేనేజ్ చేసుకోగల సో రూల్ ఆఫ్ ఎయిట్ అనమాట ఉన్న ఇరవై నాలుగు గంటలని మూడు భాగాలుగా విభజించడం ఇది అయిన తర్వాత రాసుకుంటారు కదా అంతాను పెరటైజ్ చేసుకుంటారు అది అంతా చేస్తారు బాగానే ఉంటుంది క్లియర్గా బౌండరీస్ పెట్టుకోవాలి ఆఫీస్ టైం అంటే ఆఫీసే ఇంట్లో వాళ్ళకి మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవాలి అలాగే ఇంట్లో ఉన్న టైం అంటే ఇంట్లోనే ఆఫీస్ వర్క్ అనేది కుదరదు అని మనం ముందే ఒక బౌండరీస్ అనేవి సెట్ చేసుకుంటే రైట్ అది మన మన బట్టే ఉంటుంది కొన్నిసార్లు వస్తాయి అన్న ఎక్కువ ఇంపార్టెంట్ టాస్క్ వచ్చినప్పుడు వన్స్ ఇన్ వైల్ ఓకే కానీ ఇదే కాన్స్టెంట్ గా క్యారీ అవ్వటం వల్ల మీకు ఏం ఫీలింగ్ ఉంటుంది ఇంట్లో ఉన్న ఆఫీస్ పని చేస్తున్నాను నేను టైం స్పెండ్ చేయలేకపోతున్నాను ఫ్యామిలీతో కానీ పిల్లలతో కానీ ఫస్ట్ మెయిన్ మదర్ వర్కింగ్ మదర్ అంటే నా పిల్లలు ఏమవుతున్నారు నేను వాళ్ళతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాను అనేది వస్తూ ఉంటుంది కానీ అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్పాల్సింది ఏంటి అంటే కొంచెం పెద్ద ఏజ్ వచ్చినప్పటికీ పిల్లలు ఇంకా ఎక్కువ ఆటోమేటిక్గా డిస్టెన్స్ అనేది వస్తూ ఉంటుంది మనం కాన్షియస్గా ఎఫర్ట్ పెట్టాలి వాళ్ళతో టైం స్పెండ్ చేసి బ్రేక్ఫాస్ట్ దగ్గర డిన్నర్ దగ్గర మే మేబీ మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్ అవ్వకపోవచ్చు కొంతమంది స్కూల్కి అర్లీగా వెళ్ళిపోతారు కాబట్టి డిన్నర్ టేబుల్ దగ్గరైనా కలిసి టైం స్పెండ్ చేయడం కాన్షియస్ ఎఫర్ట్స్ పెడుతూ ఉంటూ ఇలా చేసుకుంటూ ఉండాలి ఇంకా ఇవన్నీ చేశారు బౌండ్రీస్ మోస్ట్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే పెర్ఫెక్షనిజం ఇంత కూడా తేడా అవ్వకూడదు అనుకున్నది అనుకున్నట్టు అయిపోవాలి అంత ఎలాగ అనుకున్నామో మనం అలాగే అయిపోవాలి ఫస్ట్ దానికి ఒక చెక్ పెట్టాలి అయి ఎంత వరకు అంతవరకు సెకండ్ అనుకున్న పనులన్నీ అయిపోవాలి అదే రోజు మనం యాక్సెప్టెన్స్ ఇవ్వాలి కొంచెం లీవే ఇచ్చుకోవాలి ఇవాళ అవ్వలేదా ఓకే చేసినంత వరకు మెచ్చుకోవాలి ఎలా ఉంటుందంటే సపోజ్ ఐదు టాస్క్లు పెట్టుకున్నాం మూడు చేసినా కూడా ఇంకా రెండు ఉండిపోయాయి అని చెప్పి మనకి మనం క్రిటిసైజ్ చేసుకుంటూ ఉంటాం దానికన్నా మూడు పనులు ఫినిష్ చేసుకున్నందుకు మనకి మనం శబా ఇచ్చుకోవడం మెచ్చుకోవడం వేరే వాళ్ళు వచ్చి చేయడం కాదు మనకి మనం అలా చేసుకోవటం వల్ల హెల్ప్ అవుతుంది ఇలా చిన్న చిన్న టిప్స్ అనమాట మొబైల్ వాడక తగ్గించుకోవడం టీవీ వాడక తగ్గించుకోవడం పడుకునే ముందు యూజువల్ వన్ అవర్ ఆఫ్ స్క్రీన్ పడుకునే ముందు ఉంటే బెటర్ స్లీప్ ఉంటుంది అంటారు కదా సో అలా చిన్న చిన్నవన్నీ మీకు మీరు టైం స్పెండ్ చేసుకుంటూ అలా మేనేజ్ చేసుకుంటూ ఉండాలి సో నిజంగా అంటే ఇందాక మీరు చెప్పినది ప్రతిదీ కరెక్ట్ మనల్ని మనం కేర్ చేసుకోము చాలా నెగ్లెక్ట్ చేయడం వల్లే చాలా హెల్త్ ఇష్యూస్ ఇంట్లో ఉన్న లేడీస్కి ఎక్కువ వచ్చినాయి అంటే ఇంట్లో అంత డిస్టర్బెన్స్ అయిపోతుంది సో ఇంట్లో ఉన్న లేడీ హెల్దీగా ఉంది అంటే ఆ ఇల్లు అంతా హ్యాపీగా ఉన్నట్టే ఎటుకట్ట ఇంట్లో అందరినీ చూసుకోవాల్సింది ఆడవాళ్ళే కాబట్టి అన్ని పనులు మనమే చేసేయాలి మళ్ళీ ఎవరికి ఎక్కడ ఏది తక్కువ రాకుండా ఇటు భర్తకు కానీ ఇటు పిల్లలకి కానీ అటు అత్త వాళ్ళకి కానీ ఎవరికి ఏది తక్కువ రావద్దు ఎక్కడన్నా చిన్న మిస్టేక్ వచ్చిందంటే మళ్ళీ బ్లేమ్ మాత్రం చూపించినంత జాలి కరుణ మన మీద కూడా ఉండదు 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 అది ఫస్ట్ నేర్చుకోవాలి మన మీద మనం ఎలా చేయాలి దయా చూపించాలి అనేది నేర్చుకోవాలి సాక్రిఫైస్ ఉదయం అలవాటు అయిపోయి కదా గివింగ్ నేచర్ చాలా మదర్ ఆస్ అ ఉమెన్ అంటేనే గివింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది సో అది మనం అలవాటు చేసుకోవాలి ఇస్తాము కాదు అనట్లేదు కానీ బౌండరీస్ ఖచ్చితంగా ఓవర్ స్ట్రెచ్ అయిపోయి చేసేయటం తర్వాత హెల్త్ తెచ్చుకోవడం ఈ ఒక్క పనే కదా ఈ ఒక్క రోజే కదా అనుకుంటూనే ఇంకా అది అనుకుంటూ ఉంటాం రేపు మాకి మాకు ఏదన్నా అయితే ఎవరు చూసేవాళ్ళు లేరు అనేది ప్రతి ఒక్కరు నోటిలో ఉన్నప్పుడు మన హెల్త్ ను మనమే కాపాడుకోవాలి మన కోసం మనం ఏం చేయము కానీ వేరే వాళ్ళు వచ్చి చేయాలని ఎక్స్పెక్టేషన్స్ మాత్రం చాలా ఉంటాయి మనకి అంటే మనం అలా చేస్తాం కదా అన ఆ రేంజ్ లో ఉంటుంది మనం అలాంటప్పుడు ఆశించడంలో తప్పు లేదు బట్ ఏది ఉండదు మనకి మనమే కాబట్టి కంపల్సరీ సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్